గత ప్రభుత్వంలో మహిళల దళితులపై జరిగిన దాడుల గురించి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావిస్తే సబబుగా ఉంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఎస్ రాయవరం మండలం పెట్టుగొల్లపల్లి గ్రామంలో పల్లె పండుగ ప్రగతికి అండగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెట్టుగొల్లపల్లి గ్రామంలో జరిగిన పల్లె పండుగ ప్రగతికి అండగా కార్యక్రమంలో పాల్గొన్నారు. 8 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ దళితుడైన డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై హింసించిన సంఘటనను మర్చిపోయారా అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీడియా ముఖంగా ప్రశ్నించారు. హోంమంత్రి అనిత తనపై పెట్టిన 24 కేసులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గడిచిన 5 సంవత్సరాల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు హత్యలు దాడుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే సబబుగా ఉంటుందని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంతోనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. దళిత మహిళలైనా తనకు అత్యున్నతమైన హోంమంత్రి పదవిని ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. పల్లె పండుగ అనే కార్యక్రమం పేరిట ప్రతి పల్లెలోని కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఇది మంచి పరిణామం కింద భావించాలి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి అనేది కంప్లీట్గా శూన్యమైపోయి గతుకుల రోడ్లతోని అదేవిధంగా డ్రైన్లు పారక నీళ్లు లేక పల్లెటూళ్ళలో చాలామంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వితిన్ 100 డేస్లోనే ఎన్ఆర్జీఎస్ని మళ్ళీ పునరుద్ధరించి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీల్లోని కూడా ఎన్ఆర్జీఎస్ పనులు జరిగే విధంగా దగ్గర 4,500 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుకోవడం జరుగుతుంది. కానీ చాలా లాస్ట్ 5 సంవత్సరాల్లో దళితులు అన్న వాళ్ళని రోడ్ల మీద కొట్టి చంపారండి. రోడ్ల మీద చొక్కా లిప్పి డాక్టర్ని, డాక్టర్ సుధాకర్ని వెనక్కి చేతులు ఇరిచి రోడ్డు మీద కూర్చోబెట్టి అతను చంపితే, పిచ్చోడిని చేసి పంపిస్తే ఆయన బాధ తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి. ఓం ప్రతాప్, డాక్టర్ వరప్రసాద్ అనే కుర్రాడిని శిరోముండనం చేసినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు ఆ రోజు దళితులు మేము, ఎందుకు దళితులకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు? ఈరోజు యాజ్ పర్ లా మేము వెళ్తున్నాము, అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ నేపథ్యంలో పోలీసులు వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు, జరుగుతాయి, చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. దీనికి మళ్ళీ కుల రంగు పులవడం ఎందుకు? ఈరోజు నేను ఒక హోంమంత్రిని, నేను ఒక దళితురాలిని, నన్ను హోంమంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు నువ్వేం చేశావు, నా మీద 23 కేసులు పెట్టావు. ఈ రోజుకి కూడా 23 కేసులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను పడ్డా. సో నేనేమంటానంటే, చట్టానికి కులానికి సంబంధం లేదు. అసలు చట్టానికి కులానికి చట్టానికి లింక్ పెట్టడం అనేది తప్పు. కానీ ఒకటి ఏంటంటే, అసలు క్రైమ్కి కులానికి, అది నేను మళ్ళీ చాలా అంటాను, క్రిమినల్స్కి కులం ఏంటంటే, ఏ కులంలో ఉన్నవాడే క్రిమినల్ చేస్తాడు. ఆ దాని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం, అది మాత్రం నిజం. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే దళిత ట్యాగ్ని బయటకు తీసుకొస్తున్నారో, లాస్ట్ 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన దాడులు కానీ, అఘాయిత్యాలు కానీ, రేపులు కానీ, వీటన్నిటి గురించి కూడా ఆ రోజు మాట్లాడుంటే బాగుండేది. పల్లె పండుగ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర హోంశాఖ మంత్రులు మా గ్రామానికి శంకుస్థాపన కార్యక్రమానికి చేర్చున్నారు. ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ మా యొక్క గ్రామానికి శంకుస్థాపన నిర్మాణానికి 8 లక్షలు గ్రాంట్ ఇచ్చి ఉన్నారు. అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ వేయలేకపోయాం. అలాగే అభివృద్ధి ఈ మా మేడం గారి ద్వారా మా గ్రామం మంచి అభివృద్ధి జరుగుతుంది మాకు. అలాగే మళ్ళీ అలాగే డ్రైనేజ్ ఒక 6 లక్షలు ఇచ్చారు, మళ్ళీ 8 లక్షలు ఇప్పుడు శంకుస్థాపన అవుతుంది. అలాగే కళ్యాణ మండపం 1x1 మేడం గారు ఇస్తారు. మా పెట్టుకోవాలపల్లి గ్రామం ప్రజల తరపున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.